హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా పొద్దుపొద్దునే కార్తీయ దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడు ఏం జరిగిందో చెప్పేటానికైతే వచ్చేసాను అనమాట పొద్దునే హ్యాపీగా మీ పనులు మీరు చేసుకుంటూ నేను చెప్పే సీరియల్ వినేస్తూ ఒక్కసారిగా రెండు పనులు అయిపోతాయి కదా కాబట్టి ఇంక ఈరోజు కార్తీక దీపం సీరియల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకేంటంటే జ్యోష్ణ దీపం చంపేయాలనుకుని పాపం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగినట్టుగా దీపం చంపాలి దాన్ని భూమి మీద లేకుండా చేయాలి అది దాన్ని తిట్టుకొని హాస్పిటల్ దగ్గర దీపం కారుతో కొద్దాలని ప్లాన్ చేస్తుందా ఇంకా ఏదో దీప అదృష్టం బాగుండి దీప బతుకుతుందా జ్యోష్న హాస్పిటల్ పాలైపోతుంది అనమాట ఇంకా జ్యోష్నా బాగానే ఉంది ఇంటికి తీసుకువెళ్ళి జాగ్రత్తగా మెడిసిన్ వాడుకోమని చెప్పి డాక్టర్ గారు చెప్తారా ఇంకా జ్యోష్నాన్ని తీసుకొని ఇంటికి వచ్చేస్తారు వాళ్ళ నాయనమ్మ పారిజాతం తాత శివారాయణ ఇంకా ఇక్కడ వస్తే కార్తీక్ వాళ్ళ ఇంట్లో పాపము ఆలోచిస్తూ ఉంటుంది ఏంటంటే కాంచన అయ్యో ఎలా ఉందో జ్యోష్నాకి తనకి అసలే సుమిత్రను అలాగే మా అన్నయ్య కూడా ఇంట్లో లేరు జ్యోష్నాకి ఎలా ఉందో ఏమో నేను ఎవరికి ఫోన్ చేయాలి మా నాన్నకు ఫోన్ చేస్తే మా నాన్నతో మాట్లాడు ఇంకా పిన్నే కదా ఉంది కాబట్టి పిన్ని ఫోన్కి ఫోన్ చేద్దామా అని లోపే ఇంకా కార్తీక్ బాబు వస్తాడనమాట ఏంటమ్మా అంత బాగా ఆలోచిస్తూ ఉన్నావు ఏంటి అయినా కానీ జ్యోష్ణ గురించి పాపం దానికి ఎలా ఉందో అని అసలే అన్నా వదిని కూడా ఊర్లో లేరు కదా ఒక్కసారి ఫోన్ చేయరా కార్తీక్ అంటే నేను చేయను నువ్వు మాట్లాడతానంటే చెప్పు ఫోన్ కలుపుతాను అనేసి అంటాడు ఇంకా దీప అంటుంది అందరికీ అదే బాధగా ఉంది బాబు జోషినాకి ఎలా ఉందా అని మీరు ఒక్కసారి ఫోన్ చేస్తే ఇంకా జోషినాకి ఎలా ఉంది అనేది అర్థమవుతుంది కదా అనేసి ఇంకా కార్తీక్ అంటాడు సరే దీప మాట లేక అలాగే కాంచనా మాట లేక నేను కార్జాతానికి ఫోన్ చేస్తాను స్పీకర్ ఆన్ చేస్తా మీరు ఎవరెవరు మాట్లాడాలనుకుంటున్నారు అన్నారో మాట్లాడి కనుక్కోండి అనేసి పారిజాతం ఫోన్కి ఫోన్ చేస్తాడనమాట ఇంకా పారిజాతంకి ఫోన్ ఫోన్ చేసేలోపు పారిజాతం హ్యాపీగా బాల్కనీలో వేడి వేడి కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇంకా ఏ ఫోన్ మోగుతుంది అన్నమాట ఇంకా కార్తీక్ నాకు ఫోన్ ఏంటి అనేసి ఫోన్ లిఫ్ట్ చేసి ఏం మనవడా గుర్తొచ్చామా ఏంటి నాకు ఫోన్ చేసావు అంటుంది అప్పుడు కాంచన అంటుంది పిన్ని నేను పిన్ని కార్తీక్ కాదు అనేసి ఓహో నువ్వా ఏంటి కార్తీక్ ఫోన్ నుంచి చేసావు ఏ ఇప్పుడు గుర్తొచ్చామా నీకు అంటుంది ఎప్పుడు చూసినా పారిజాతానికి వెటకారమే కదా అంటే ఏం పిన్ని నీకు నేను ఫోన్ చేయకూడదా ఇంట్లో వాళ్ళతో మాట్లాడకూడదా ఇంతకు నా మేనకోడలకి ఎలా ఉంది అనేసి అడుగుతుంది నీ మేనకోడల నీ మేనకోడలు ఎవరు అనేసి పారిజాతం అంటుందన్నమాట ఆ మాటకి కాంచన అంటుంది ఎవరు అంటా పిన్ని జోసినా నా మేనకోడలు కదా అని ఓహో నీకు ఇంకా వరుసలు ప్రేమలు గుర్తున్నాయా కాంచనా అనేసి పారిజాతం అంటుంది అన్నమాట ఇంకా అప్పటికే కార్తీక్కి తెలుసు కదా వీళ్ళు ఫోన్ చేస్తే సరి మాట్లాడరు మాట్లాడిన మళ్ళీ బాధపడుతూనే ఉంటారు అనేసి అందుకే ఫోన్ వద్దు అంటున్నా సరే కాంచన రేపు అయితే ఒప్పుకోరు కదా ఇంక ఫోన్ చేశారా ఇంకా ఆ మాటకి కాంచన ఆలోచిస్తూ పంప బాధపడిపోతూ ఉంటుంది పారిజాతం అన్న మాటలకి ఇంక ఈలోపు కార్తీక్ ఫోన్ తీసుకొని మీకైనా ప్రేమలు అవి ఉండేది అందుకే మీకు అసలు ఫోన్ చేయొద్దని చెప్పాను కానీ మా అమ్మకి ఎంతసేపు పుట్టి పుట్టింటి గోలు ఎక్కువ కదా అందుకే నీతో అడిగి ఫోన్ చేసి జ్యోష్ణ గురించి అడిగి మరీ తిట్టించుకుంటుంది అనేసి కార్తీక్ కోపంగా ఫోన్ పెట్టేస్తాడనమాట పెట్టేసేలోపు పారిజాతం మనవడు ఆగు ఆగు అనేసి అంటుంది అనమాట అప్పుడు కార్తీక్ ఏంటో చెప్పు అంటే జ్యోష్ణ బాగానే ఉంది మీరు అందరు కంగారు పడాల్సిన పని లేదు ఎందుకు చెప్తున్నానంటే నా మనవరాలు యాక్సిడెంట్ అయినప్పుడు కాపాడింది నీ ఫ్యామిలీ వాళ్ళు కదా అందుకోసం చెప్తున్నా నా బంగారు తల్లి బ్రహ్మాండంగా ఉంది ఎవరు టెన్షన్ పడాల్సిన పని లేదు అనేసి తనే ఫోన్ పెట్టేస్తుంది అనమాట ఇంకా కార్తీక్కి బీపీ మామూలుగా లేదు అసలే ఏంటంటే జ్యోష్నకి యాక్సిడెంట్ అయింది బాగా కాపాడారు అయినా కూడా శివన్నారు ఆయన దీపం మీద పడి ఏడుస్తా ఉన్నాడు కదా అసలే దాసు మీద కూడా పీకల దాకా ఉంది ఇవన్నీ గుర్తొచ్చి కార్తీక్ చెప్తున్నాడు ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పటికీ మారరమ్మా వాళ్ళ స్వార్థం వాళ్ళదే మీరు మంచిగా పోయి వాళ్ళని ఏదో అనుకొని ఎందుకు అనవసరంగా తిట్టించుకుంటారు చెప్పు జ్యోష్న బాగానే ఉంది కదా అనేసి అప్పుడు దీపం అంటుంది పోనీలే బాబు తిడితే తిట్టారు కానీ మొత్తానికి దీప జోష్ణమ్మక బాగుంది కదా ఏమి ఇబ్బంది లేదు కదా అది చాలు అనేసి దీప అంటుందన్నమాట అప్పుడు కార్తీక్ అంటాడు మంచితనం ఉండొచ్చు కానీ దీప మరి ఇంత మంచితనం ఉండకూడదు అనేసి ఇంకా ఫ్యామిలీ అలాగ మాట్లాడుకుంటూ ఉంటారా ఇంక ఇటు వస్తే జ్యోష్ణ బేబీ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా జ్యోష్న ఆలోచించింది అంటే ఎవరిని వేసేద్దామా ఎవరిని లేపేద్దామా అనేసే కదా ఇంకా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుందా వాళ్ళ తాతయ్య వస్తాడనమాట ఏంటి తల్లి అలా కూర్చొని నువ్వు ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా ఉంటుందమ్మా నీ కోసమే కదా ఈ ఆస్తులు అంతస్తులు ఇవన్నీ సంపాదించాను నువ్వు సంతోషంగా లేకపోతే చెప్పు ఆ ప్రాణం అంతా ఏదో రకంగా ఉంటుంది కదా అసలే మీ అమ్మ మీ నాన్న కూడా ఇక్కడ లేరు రావటానికి టైం పడుతుంది వాళ్ళన్నా ఉంటే వాళ్ళకేమన్నా చెప్పుకునేదానివేమో అదేమీ కాదు కదా తాతయ్యని నేనున్నా నువ్వు నాకు చెప్పుకోమ్మా ఇదంతా కూడా నువ్వు ఇదే కదా చెప్పు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు లేదు అంటే ఇంకెక్కడికన్నా విదేశాలకు వెళ్తావా చెప్పు నీ ఫ్రెండ్స్ని ఏమన్నా పిలిపియమంటావా ఎవరింటికన్నా వెళ్తావా ఏంటి చెప్పు ఇప్పుడు నీకు ఒంట్లో ఉంది ఒంట్లో ఆరోగ్యం ఎలా ఉంది అని అది ఇదని పాపము చాలా అడుగుతూ ఉంటాడు చిన్నప్పటి నుంచి ప్రేమ పెంచుకున్నారు కదా ఒక మనోరాలని చెప్పేసి ఇంకా జోష్న అంటుంది అదేం కాదు తాతయ్య నాకు ఇప్పుడు ఆస్తులు అంతస్తులు దీని మీద లేదు అనేసి అంటుంది అప్పుడు తాతయ్య అంటాడు కార్తీక బాబు గురించి ఆలోచిస్తున్నావా అని లేదు తాతయ్య కార్తీక బాబుకి పెళ్ళయింది ఇంకా నేను ఆ విషయాన్ని ఇక్కడ తోటైతే వదిలేస్తున్నాను నా మనసు ఏం బాగాలేదు తాతయ్య ఇదివరకు ఇల్లు ఎంత సందడి సందడిగా ఉండేది చక్క మామయ్య అత్తయ్య బావ ఇల్లు అందరూ వచ్చేవాళ్ళు ఒక వస్తువు గురించి అందరం కావాలని సరదాగా గొడవ పెట్టుకునే వాళ్ళం టీవీ దగ్గర గొడవ పెట్టుకునే వాళ్ళం ఒకళ్ళు సినిమా పెట్టమంటే ఒకళ్ళు పాటలు పెట్టమంటే ఒకళ్ళు వంట వండమంటే ఒకళ్ళు ఆ వంట వండమంటే ఇల్లు అంతా ఇంత సందడిగా అసలు ఎలా గడిచిపోయే చెప్పు ఇప్పుడు ఇల్లు చూస్తే ఎవ్వరూ లేరు ఇంత పెద్ద ఇంట్లో ఎక్కడో మూల మూల ఒక్కొక్క మనిషి ఇల్లే బోసిపోయింది తాత నాకు ఎందుకో ఏదో రకంగా అనిపిస్తుంది చాలా బాధగా అనిపిస్తుంది మళ్ళీ ఆ తిరిగి ఆ సందడి తెచ్చి గలవా తాతని నేను అడగలేను కానీ నాకు అలా అనిపిస్తుంది తాత అనేసి ఇంక జ్యోష్న మనసులో ఉన్నదంతా చెప్పేసింది ఇంకా జ్యోష్న ఏం చెప్పిన అన్న విషయం మనకు తెలుసు కానీ పాపం ఆ అమాయకపు చక్రవర్తి శివనారాయణకి శివనారాయణకి తాతకు తెలియదు కదా పాప శివనారాయణ తాత ఏమో నా మనవరాలు ఎంత బాధపడిపోతుంది అందరి మీద బెంగబడిపోయింది అనేసి తాతగారు బాధపడిపోతూ ఉంటారన్నమాట పాపం ఒక పక్క పారిజాతం ఉంది కదా ఏంటా ఇది ఇంత విచిత్రంగా మాట్లాడుతుంది అని అయోమయంతో పారిజాతం గ్రానికైతే తలనొప్పి చిత్తేక మగతో చచ్చిపోతుందన్నమాట పాపం ఇది నిజంగానే మాట్లాడుతుందా లేకపోతే ముసలోడు ముందు యాక్షన్ చేస్తుందా అని చెప్పి ఒకటే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ఇంకా సరే శివనారాయణ అయితే ప్లాన్ చేసేసుకుంటాడు ఇంకా మా జ్యోష్నాన్ని హ్యాపీగా ఉంచాలి ఏదైనా సరే ఎంత మాటలు తేడా వచ్చినా ఎంత గొడవలైనా సరే నా మనవరాలు సంతోషంగా ఉంటమే నాకు ముఖ్యం అనేసి ఫిక్స్ అయిపోతాడనమాట ఇంకా జ్యోష్న అడుగుతుంది ఏంటంటే తా తాతయ్య అత్తయ్యని అలాగే బావని వాళ్ళందరినీ ఇంటికి తీసుకొని వస్తావా నా సంతోషం కోసం నువ్వు బాధపడే పని అయితే వద్దు తాతయ్య ఒకవేళ నా సంతోషం కోసం అందరం సంతోషంగా ఉంటాం మళ్ళీ పాత రోజులు తిరిగి వస్తాయి కదా తాతయ్య అని తీసుకురావాలనుకుంటే మటుకు తీసుకురా తాతయ్య అని చెప్పేసి ఇంకా కొంచెం డల్లుగా అక్కడే పడుకుండిపోతుంది అనమాట ఇంకా శివన్నారాయణ ఇంకా హుటాహుటిన కూతురింటికి అయితే వెళ్ళిపోతాడనమాట ఇంకా కూతురింట్లో ఏం జరుగుతుందంటే ఇంకా శివనారాయణ ఇంటికి వచ్చేలోపు కాంచనా అనసూయ ఇంకా అలాగే వచ్చేసి కార్తీక్ దీప ఇలా కలిసి టిఫిన్ చేసేసి అప్పుడే కిందకు అన్నమాట బాల్కనీలోకి వచ్చి కూర్చొని ఏదేదో కొంచెం సౌర్య గురించి అని అలా ఇలాగ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటుంటారు ఇంక ఈలోపు కార్తీక్ అంటాడు ఇంక నేను ఆఫీస్కి బయలుదేరతాను టైం అవుతుంది అనేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని చెప్పేసి వెళ్తాడన్నమాట రూమ్లోకి ఇంకా అప్పుడే కాలింగ్ బెల్ అయితే మోగుతుంది ఏంటో కాలింగ్ బెల్ మోగింది దీప చూడమ్మా ఎవరు వచ్చారు కార్తీక కాలింగ్ బెల్ మోగింది అనేసి అనుసూయ అంటే అంటుంది అనమాట ఇంకా దీప వచ్చేసి కాలింగ్ బెల్ మోగింది కదా అని డోర్ ఓపెన్ చేయడానికి అయితే వెళ్తుంది అనమాట తేరా డోరు ఓపెన్ చేసేపాటికి ఇంకెవరున్నారండి మన తాతయ్య గారు శివన్నారాయణ ప్రత్యక్షం అయిపోయారనమాట శివనారాయణని చూసేవి అందరూ కొంచెం సందడిగా అంటే హ్యాపీగా ఫీల్ అయినా కూడా ఒక పక్క మళ్ళీ టెన్షన్ ఎందుకంటే ఆయన ఈ మధ్య లెగిస్తే గొడవ పెట్టుకుంటున్నాడు కదా మనవరాలి కోసము ఇప్పుడేం గొడవ పెట్టుకోవడానికి వచ్చాడు జ్యోషినాకేమన్నా అయిందంటావా అనేసి అందరు మనసుల్లో ఒకటే ఆలోచనలు అనమాట ఇంకా రండి తాతయ్య గారు అనేసి దీప పిలుస్తుందా అబ్బే మనకు పౌరుషం ఎక్కువ కదా అసలు వినపడి వినపడి అన్నట్టు అలాగే గుమ్మం దగ్గర నిలబడిపోతాడనమాట ఇంకా అప్పుడే కాంచనా కూడా పిలుస్తుంది ఏం నానా ఇంటి దాకా వచ్చి లోపలికి రావట్లేదు లోపలికి రండి నాన్న అనేసి పిలుస్తుంది అన్నమాట కాంచనా కూడా ఇంకా వెంటనే శివన్నారాయణ అంటాడు ఈ ఇల్లు ఎవరిదో వాళ్ళు పిలిస్తే లోపలికి వద్దామని నాగేనమ్మా ఎవరెవరో పిలిస్తే రావాల్సిన పని నాకు లేదు అనేసి మొహం మీదే చెప్తాడు ఆ మాట ఎవరినన్నారో ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది కదా దీప పాము బాధపడిపోతూ ఉంటుంది అన్నమాట అందరికీ మంచి చేయాలని చెప్పి తను అలిగిపోతూ ఉంటుంది together. మొత్తానికైతే శివనారాయణ లోపలికైతే అడుగు పెట్టేశాడు అనమాట ఇంకా సంతోషంగా ఉంటుంది కాంచన ఏంటంటే మా నాన్న ఇంటికి గుమ్మం కూడా తొక్కనన్నాడు కానీ నా ఇంటికి వచ్చాడు కదా అనేసి ఇంకా కూతురు కదా తల్లి కూతురికి ప్రేమ ఉంటుంది కదా ఇంకా ఆ ప్రేమ చూపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా శివనారాయణ అయితే వస్తాడు కూర్చోండి తాతయ్య అని దీప అనే లోపు మళ్ళీ దీప గుర్తొస్తుంది ఈ ఇంటి వాళ్ళు పలకరిస్తేనే పలుకుతాను అంటున్నాడు కదా నేను మళ్ళీ కూర్చోమంటే కూర్చోడేమోననేసి ఇంకా కాంచనమే కూర్చోతా కూర్చోండి నాన్న అనగానే కూర్చుంటాడు దీప గబగబా వెళ్ళి మా నాన్నకి ఫిల్టర్ కాఫీ తీసుకొని రా వేడి వేడిగా అనేసి కాంచిన వాళ్ళ కోడలు దీపకైతే చెప్తుంది అనమాట ఇంకా ఈలోపు దీప సరే అని చెప్పేసి వెళ్ళేలోపు వద్దు అవసరం లేదు నేను ఈ మర్యాదల కోసం రాలేదు నాకు ఎటువంటి కాఫీలు వద్దు అనేసి శివనారాయణ గట్టిగా చెప్తాడు అనమాట ఇంకా ఈలోపే కార్తీక్ బాబు రెడీ అయిపోయి లోపలికి లోపల నుంచి వస్తాడు కదా వచ్చి కాఫీ తాగినంత మాత్రాన్ని ఏమైపోద్దు తాతయ్య వేడివేడిగా కాఫీ తాగొచ్చు కాఫీ తాగిన మాత్రాన్ని గొడవలు పడతాము ప్రేమలు తగ్గిపోతాయి ఎన్ని అవసరం లేదు కదా చక్కగా కాఫీ తాగు ఎంతో ఇంత అయినా కూడా ఏంటో కూతురు ఇంటికి వచ్చావు నేను కాదని అనం కదా తండ్రి కూతురుల ప్రేమ అలాంటిది ఏం తాతయ్య విశేషం ఏంటి మా ఇంటికి వచ్చావు అనేసి అడుగుతాడనమాట అరే నేను నీ ఇంటికి రాలేదు నా కూతురు కాంచనా ఇంటికి వచ్చాను నీతో మాట్లాడదలుచుకోలేదు నేను నా కూతురు కాంచనాతో మాట్లాడాలనుకుంటున్నాను అనేసి కాంచన అంటుంది రే ఆగరా నువ్వు నాన్న ఇప్పుడే కదా వచ్చాడు కొంచెం ప్రశాంతంగా ఉండని అసలు ఏం చెప్పదలుచుకుంటున్నాడో మాట్లాడిని నువ్వు ఆ మధ్యలో దూరం ఓరిక గొడవ చేస్తావు కార్తీక్ అనేసి వాళ్ళ చంద్ర కొంచెం చిలిపిగా వాళ్ళ కొడుకుని అరుస్తుంది అప్పుడు కార్తీక్ అంటాడు తాతయ్యకి నాకు ఎప్పుడు ఉండేదే కదమ్మా ఏంటంటే తాతయ్య యుఐపి గారు అసలే మామూలుగా రారు కదా ఏదో ఒక విషయం ఉంటేనే కదా మనలాంటి వాళ్ళ ఇంటికి వచ్చేది అది ఒక కాక ఏంటో కొంచెం మంచిగా మాట్లాడుతున్నారు కదా విషయం కనుక్కుందామనిలే మా తాతయ్యతోటి అనేసి కార్తీక్ జవాబు చెప్తాడనమాట అప్పుడు శివనారాయణ అంటాడు నేను నా మనవరాల కోసం మీ ఇంటికి వచ్చాను తను మీ అందరి మీద కూడా దిగులు పెట్టుకుంది తన నోటితోటి చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది ఏంటంటే ఒకప్పుడు మా ఇల్లు సందడిగా జనాలతోటి బాగుండేది కదా ఇప్పుడు నాకు అలా ఉండాలనిపిస్తుంది తాతయ్య అని నా మనవరాలు అడిగింది కాబట్టి నా మనవరాలు సంతోషం కోసం మిమ్మల్ని వెళ్ళాలనుకుంటున్నాను కొన్ని రోజుల పాటు మా ఇంట్లో ఉండండి ఇంకా జోష్న పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి మీ ఇంటికి వద్దురు కానీ అది మీ ఇష్టం నేనైతే వెళ్ళిపోమని అయితే చెప్పను ఉండాలనుకుంటే మీరు అక్కడే ఉండిపోవచ్చు అనేసి ఇంకా చెప్తాడనమాట శివనారాయణ కాంచనాతోటి అప్పుడు కార్తీక్ అంటాడు మాకు అంత మంచి ఆఫ్ వృద్ధులే తాత మాకు కూడా అంతో ఎంతో ఇల్లుంది మీ అంత పెద్ద ఇల్లు లేకపోయినా మాకు సరిపడా ఇల్లుంది మా మే మాకు దగ్గర ఉన్నాయి ఆప్యాయతలు ఉన్నాయి మళ్ళీ మేము ఆ ఇంటికి వచ్చి మీరు మీకు కోపం వచ్చినప్పుడు వెళ్ళిపోమంటే బ్యాగు సర్దుకొని వచ్చేయటానికి ఉండమన్నప్పుడు ఉండటానికి రెండో రండి అన్నప్పుడు రావటానికి మేము కూడా ఖాళీగా లేని తాతయ్య అనేసి గట్టి జవాబు చెప్తాడనమాట కార్తీక్ శివన్నారా ఆయనతోటి ఇంకా అలాగా చిన్న చిన్న గొడవలు వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య జరుగుతూ ఉంటాయి ఇంకా దీపేమో బాబు వాళ్ళ అనమాకండి బాబు ఎంత అన్నా కూడా మీ తాతయ్య గారు కదా అనేసి దీప చెప్పబోతుంది కార్తీక్ అస్సలు ఏదైనా సరే పౌరుషం తక్కువ పౌరుషం కలడు కదా ఏదైనా మాట అంటే పడడు కదా కాబట్టి దీప మాట కూడా ఏమిగా పట్టించుకోకుండా శివనారాయణ గారికి చెప్పబో చెప్తున్న మాటలు చెప్పాల్సిన జవాబులు అన్నీ చెప్తూనే ఉంటాడనమాట ఇంకా తాత సంభాషణ జరుగుతూ ఉంటుందా ఇంకా సంభాషణ మధ్యలో చెప్పేస్తాడనమాట మీరు ఇంటికి రావాలి త్వరగా రండి సర్దుకొని వెళ్ళిపోదాము ఇంకా అలాగే వచ్చేసేపాటికి మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు తిరిగి మీరు మీ ఇంటికి వచ్చి కొన్నాళ్ళ పాటు అందరం కలిసి సందడిగా ఉంటే జోష్నాకి కొంచెం ఆ అనేది తీరుతుంది కాక వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ప్రస్తుతం ఇంట్లో లేరు కదా కొన్ని రోజులు టైం పడుతుంది వాళ్ళు రావటానికి కాబట్టి దీప బెంగ కూడా తీరుతుంది అని చెప్పి శివనారాయణ చెప్తాడు ఇంకా ఆ మాటకి సరేనా అన్న వస్తాము ఉంటాము అనేసి చెప్తుంది ఏం కార్తీక్ అనగానే అమ్మ జ్యోష్న గురించి తాత ఎంత బెంగపడుతున్నాడో ప్రతి విషయంలో నీ గురించి కూడా నేనే అలాగే ఆలోచిస్తున్నాను సరే నీ ఇష్టం కోసం వెళ్దాం అంటున్నాను పద వెళ్దాం అనేసి బ అనేసి అంటారనమాట ఇంకా ఈలోపు కొంచెం ఇంకా దీప సంతోషపడుతుంది ఏంటంటే పోనీ అందరు కలుస్తున్నారు నేను ముందు నుంచి అనుకున్నది ఇదే కదా వాళ్ళందరూ కలిస్తే చూడాలని కూడా నాకు సంతోషంగా ఉంది అనేసి దీప అనుకుంటుందా లోపు కార్తీక్ బాబు అంటాడనమాట ఏంటంటే నేను స్కూల్కి వెళ్ళి సౌర్యాన్ని తీసుకొని వస్తాను అందరం కలిసి వెళ్ళిపోదాము అనేసి మాటకు శివనారాయణ అంటాడు ఇప్పుడు మీరు రావటానికి శౌర్యస్ని స్కూల్ నుంచి తీసుకురావటం దేనికి అనేసి అప్పుడు కార్తీక్ అంటాడు ఏంటి శౌర్యాన్ని కూడా తీసుకొని రావాలి కదా మళ్ళీ సపరేట్గా ఎందుకు అనగానే శివనారాయణ గట్టిగా నేను రమ్మంటుంది వీళ్ళందరినీ కాదు నిన్ను మీ అమ్మను మాత్రమే వీళ్ళందరూ నా ఇంటి గుమ్మం తొక్కే అవకాశం కూడా వీళ్ళకి లేదు అసలు నాతో మాట్లాడే అంత స్తోమత కూడా వీళ్ళకి లేదు అనేసి ఇంకా కార్తిక్కి అమాంతం బీపీ పెరిగిపోద్ది చూడండి ఇంకా ఇంకా మామూలుగా ఉండదన్నమాట తాతయ్య నువ్వే ఇలాగ మాట్లాడతామని నాకు ముందు నుంచే తెలుసు ఏంటా ఇంత మెత్తగా మాట్లాడుతున్నాడు అనుకున్న నీ మనసులో ఎలాంటివన్నీ ఉంటాయని నాకు తెలుసు కదా ఎక్క నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా భార్య నా కూతురు వస్తారు వీటి దీప నా భార్య శౌర్య నా కూతురు కాబట్టి నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నా భార్య నా కూతుర్ని నా వెంట తీసుకొచ్చుకుంటాను నీకు ఇష్టం లేనప్పుడు నువ్వు వెళ్ళిపోవు అంతవరకే కానీ నీ భార్య వద్దు నీ కూతురు వద్దు అంటే మటుకు నేను ఊరుకోను నేను చ నేను ప్రేమగా నా భార్యని ఎక్కడికంటే అక్కడికి తీసుకురావాలని నాకు ఆశగా ఉంటుంది అంతేగాని నీ ఇంటికి వస్తున్నాం కదా అని చెప్పి భార్యని కూతుర్ని వదిలిపెట్టేసి నీ కోపం వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి నా భార్యని కూతురుతో ఉండే అంత వ్యక్తిత్వం కలవాడిని కాదు కాబట్టి నువ్వు ఎందుకు వచ్చావో నీ మనసులో ఏముంది ఇప్పుడు నాకు అర్థమైపోయింది కదా చూసావమ్మ మీ నాన్న మనసులో ఎంత కలమషం ఉందో అందుకే చెప్పి ఈ శివనారాయణతో జాగ్రత్తగా నీకు పుట్టింటి ప్రేమలు అవసరం లేదు అనేసి కానీ నువ్వు చూసి అన్నావు కదా మా నాన్న నా కోసం వచ్చాడు మన కోసం వచ్చాడు అనేసి ఇప్పుడు ఈ మాటలన్నీ మనకు అవసరమా అనేసి ఇంకా కోపాడుతూ ఉంటాడనమాట దీప ఏదో చెప్పబోతుంది దీప ఏ విషయమైనా మాట్లాడు నాకు ఇప్పుడు మటుకు ప్రస్తుతానికి నా దగ్గర నువ్వేం మాట్లాడద్దు అనేసి దీప మాట్లాడుతుంటే దీపను కూడా మాట్లాడనీయకుండా చేస్తాడు ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో రేపు పొద్దు పొద్దున్నే చెప్పేస్తానండి ఇంకా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్